టీమిండియా యువ వికెట్ కీపర్ సంజు శాంసన్ ను టీ ట్వంటీ ప్రపంచ కప్ జట్టులో ఎంపిక చేయనందుకు గాను అతడి సొంత రాష్ట్రం కేరళకు చెందిన అభిమానులు ఆగ్రహ వేషాలతో రగిలిపోతున్నారు వచ్చే నెలలో ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉన్న టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆడబోయే భారత జట్టును ఇటీవలే బీసీసీఐ ప్రకటించింది పదిహేను మంది సభ్యులతో కూడిన ఆ జట్టులో సంజు శాంసన్ కు మరోసారి నిరాశ మిగిలింది కనీసం స్టాండర్డ్ బై ప్లేయర్ల జాబితాలో కూడా శాంసన్ కు చోటు దక్కలేదు దీంతో అతడి సొంత రాష్ట్రం కేరళలో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఈ జట్టులో ఎంపిక చేసిన ఇద్దరు వికెట్ కీపర్లు రిషబ్ పంత్ దినేష్ కార్తికల కంటే సాంసన్ ఎందులో తక్కువనని సోషల్ మీడియాలో ఇప్పటికే రచ చేస్తున్నారు తాజాగా సాంసన్ అభిమానులు బీసీసీ కి ఇచ్చేందుకు ప్రణాళికలో రచిస్తున్నారని తెలుస్తున్న సమాచారం త్వరలో తిరువనంతపురం వేదికగా భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య తొలి టీ ట్వంటీ జరగనుంది ఈ మ్యాచ్ కు ముందు స్టేడియం బయట నిరసన ప్రదర్శనకు దిగేందుకు సంజు ఫ్యాన్స్ సన్నాహాలు చేస్తున్నారు ఇండియా సౌత్ ఆఫ్రికా నడుమ ఈ నెల ఇరవై ఎనిమిదిన తిరువనంతపురంలోని గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టీ ట్వంటీ జరగాల్సి ఉంది ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల బస చేసే హోటల్ తో పాటు స్టేడియం ముందు కూడా నిరసనలకు దిగే అవకాశం ఉన్నట్లు ఇందుకోసం సంజు ఫ్యాన్స్ ప్రణాళికలు రచిస్తున్నారని కేరళకు చెందిన పలు వార్తాపత్రికలు అలాగే ఛానళ్లలో కథనాలు వెలువడుతున్నాయి తిరువనంతపురం టీ ట్వంటీకి స్టేడియం బయటే కాకుండా లోపల కూడా సంజు శాంసన్ పేరుతో ఉన్న టీషర్టులు ధరించి నిరసన తెలపాలని అతడి అభిమానులు యోచుస్తున్నారని తెలుస్తుంది సంజు రూపంలో బిసిసికి పెద్ద దండయాత్రే జరుగుతుంది